धर्मपुरी प्राता शासन सब अदृष्ट मंत्र साधारण ये मंत्री गारे गानी मुख्यमंत्री गारे गानी शासन सब उन्नवरुणी मुंदु चूस उन्नवरुणी मुंदु चूस प्राता प्राचीन वह ना प्रां पट ना अभिमान प्राता शासन सब मंत्री दूसरे आयन के धर्मपुरी पटेद अभिमान तो प्रांत रईतांग इबंध इबड़क प्रांत रैत धा मत सेक बाध्यता उदाने पड़ता कल तिगना कल तिगना पड़ता रिव्यू सवेश मतलब धर्मपुरी निजर्ग ली धा सेक मिल दोपड़ी अरकन जरूरी बाध्यता मंत्री रिव्यू कलेक्टर की आदेश इन गंटल लो मत धा क्लियर इपड़े डिमेंड मंत्री गार इवे ना गंटल लो मत धा क्लीयर इवे ना गंट लोड पैस्थिंदे मुनोना कमलापुर रैत फोन ना दूर प्राप्त में रायचर सर मैं बोस नारा ना अटे विधा कोपे लेन నేనంటే లక్ష రూపాయలు కట్టను మాట్లాడితే అదృష్టం దొరికింది అని ఇక్కడ ఎక్కడో వెలుపుతోడు ఇక్కడ ఉన్నాడు నేను పోతున్నా అని చెప్పాను అన్నాడు కమలాపూర్ రైతులు చెప్పట్టుని సన్నట్లు ఏదైతుందో దొడ్డలు కంటే మెరుగైన రకం దొడ్డట్లు ఫైన్ వెరైటీ సన్న బట్టలు సూపర్ ఫైన్ వెరైటీ సన్న బట్టలు సూపర్ ఫైన్ వెరైటీ అటువంటి సన్నట్లకు ఏదైతుందో ఇన్ని ఆంక్షలు ఎందుకే रईतो वरीधा सा प्रभुत् निरुत्साहे सन्नक इतना अखरकन सदन वेप मोग चूपिंद सन्नको रैतु इबंध पड़ा चूस्त मैं प्रभुत्में ఇప్పుడు మా మిత్రుడు కర్ణాగల్లకి చెప్పిండే ఎంత పెద్ద కాకున గాని సంచిర 3 కిలోలు అంటే ఎంతదే 1 కిలో మదలు తీసే 650 గ్రాములు సంచిర 2 కిలోలే దుడ్డలు గానే 2 కిలోలు అంటే 2 సంచులు 4 కిలోలు 20 కిలోలకు 1 కిలో 5 కిలోలు అయితే గాదే 5 కిలోలు ఇంటూ 20 రూపాయలు 5 కిలోలు ఇంటూ 20 రూపాయలు అంటే ప్రతి క్వింటల్ కి ఎంతనే 100 రూపాయలు ప్రతి క్వింటల్ కి ఎంత 100 రూపాయలు ఈ మొత్తం రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబడుతుంది అంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంటూ 100 రూపాయలు అంటే 500 కోట్ల దోపిడి నేను ఎక్కడో సలహా చెప్తున్నా చెప్పంటున్నా दी मंत्री जवाब चुप्तारा मुख्यमंत्री जवाब चुप्तारा नागरिक मूड कि परम मूड कि परम दोपड़ी अट्ठे दोपड़ी मिल पापड़े प्रभुत्में निर्लक्ष्यमा कुम निर्लक्ष्यवागस्वामु दी मंत्री गारी जवाब दी मंत्री गारी जवाब दोपड़ी की राष्ट्र बाध्य मिले चर्चा
నేను చేస్తా ఈ దోబడికి ఆరోపణకి పరిమితం కాదు మీరు విచారణకు ఆదేశింప చేయండి నేను రుజువు చేస్తా అని చెప్పంటూ నేను ప్రతి ధాన్యం సేకరణ కేంద్రంలో సేకరింపబడ్డ ధాన్యం లారీ ఏదైతుందో మిల్లులో అన్లోడ్ పాయింట్ అన్లోడ్ చేయబోయే ముందు సర్వకంట తూకం చేస్తుంది ఎలక్ట్రానిక్ వేర్ బ్రిడ్జ్ ధర్మకాంత తూకం ఇస్ అఫీషియల్ వేమెంట్ అధికారిక తూకము నువ్వు అధికారిక తూకం ఏది ఇస్తుందో ఒక 300 క్వింటల్ వస్తే మన ట్రక్ షీట్ అనే నెపంతో దాని లారీకి ఒక 30 క్వింటల్ కోత పోసి 270 క్వింటల్ ఖర్చు ఇస్తాడా ధర్మకాంతకు ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఎందుకు నేను అడుగుతున్న జిల్లా అధికారి యంత్రాంగాన్ని కలెక్టర్ గారిని ధర్మకాంతకు ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఎందుకు ధర్మకాంత తూకాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేదు అంటే ఏంటి ధర్మకాంత ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ప్రతి లారీకి 30 క్వింటలు 40 క్వింటలు మిల్లర్లు ఏది ఇచ్చిందో రైతాంగ ప్రత్యక్ష దోపిడీ చేస్తుందని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పండి ఇంకేం కావాలి మిల్లోడు ఏమంటాడు నాకు నువ్వు ఎక్కువ అవుతుంది నిజమే అవుతుంది కాదని కూడా అంటుండే మేము కూడా కాదంటలేం కదా వాయిల్ వేసుకు రాలేసు మధ్య వ్యత్యాసం ఉన్నది వాయిల్ వేసుకు రాలేసు మధ్య ఏదైతుందో రాలేసుతో 20 కిలో నూకి ఎక్కువైనది ఆ నూకు అధిక శాతాన్ని లెక్కించడానికి ఏదైతుందో మీరు చేసేటువంటి ఆచరణ కమిటీ చేసిందే ఇదే 12 ఫిబ్రవరి నాడు స్వయంగా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఆచరణలో కమిటీ వేసి ఇలా బాయిల్ వేసుకు రాలేసు మధ్య వ్యత్యాసం నూకు ఎంత అధికంగా అయితుంది దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి పరిగణించడానికి సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఇంతవరకు ఏదైతుందో ఆ వ్యత్యాసం పరిగణించడానికి ఏదైతుందో టెస్టింగ్ మిల్లింగ్ చేయలేదు ఇంతవరకు టెస్టింగ్ మిల్లింగ్ చేయలేదు చెప్పండి మిల్లోడు నువ్వు నూకు ఎక్కువైంది వారు దోషే దొక్కుతున్నాడు రేపేం చేస్తారు అంత అయిపోయినాక మీరు నూకు ఎక్కువైతుంది కాబట్టి 20 కిలోల నూకు ఎక్కువైతే ప్రతి క్వింటల్ రైతాంగానికి 20 × 15 రూపాయలు లెక్కించినా కానీ 300 రూపాయలు లెక్క కట్టిస్తారా మిల్లోడికి ప్రతి పరిధాన్యం మీద 300 రూపాయలు వస్తాయా అంటే 1960 రూపాయలు ఉన్న వరిధాన్యం క్వింటల్ మనకి ఎంత పడ్డంటే 2 15 రూపాయలు పడ్డా 1700 మండల వచ్చింది 100 ఉన్నది అంటే ఎంత పడ్డట్టు 1600 పడ్డట్ట ఎంత పడ్డట్టే 1600 పడ్డట్ట మరి ఆ 300 మనకి ఇచ్చి నీ ఇష్టోళ్ళకి అమ్ముకోపోరా అని చెప్పంటే మన అమ్ముకుంది కదే ప్రతి క్వింటల్ వరి ధాన్యానికి నువ్వు ఏ మిల్లోడికి ఏది ఇస్తుందో 300 రూపాయలు ఇవ్వబోతున్నావో ఆ 300 రూపాయలు ఏది ఇస్తుందో మా రైతుగా ఇచ్చి నువ్వు అమ్ముకోమంటే ఇదే మిల్లోడు ఏది ఇస్తుందో 1700 1800 కొట్టుండే చెప్పండి అంటే ఏంటి మిల్లోడికి ఏది ఇస్తుందో దోపిడీకి అవకాశం కల్పించడానికి బాట వేస్తుంది ఎవరు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పండి రైతులు దగా చేయడానికి రైస్ మిల్లర్ ఏదైతే దోపిడీకి పాల్పడడానికి ప్రభుత్వమే స్వయంగా బాట ఏర్పాటు చేస్తుంది బాట ఏర్పాటు చేస్తుందని చెప్పండి ఇలా వాస్తవాలు పరిగణకు తీసుకోండి అని చెప్పండి దయచేసి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రం మీలో ఏమాత్రమైనా మీ విద్యుక్త ధర్మం పట్ల మీకు ఏమాత్రం ఏదైతుందో బాధ్యత ఉన్నట్టయితే దయచేసి ధర్మపురి నియోజకవర్గంతో పాటుగా యావత్ జగిత్యాల జిల్లాలు సన్నట్లు అనేటువంటి ఒక భేదభావం పనికిరాదు పట్టిన వడ్ల ఏదైతుందో కేవలం 650 గ్రాముల
సంఖ్య బదం తోని సేకరణ చేయాలి ను పట్టలేదని కిలో ఎక్కువ తీసుకుంటున్నావు మరి మళ్ళ 3 కిలోలు ఎందుకు ఏ మిత్రులు లక్షణ కొరగాని వల్ల చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పు కావాలని చెప్పని భావిస్తున్న ప్రభుత్వం మేల్కొల్పు కావాలని భావిస్తున్నాని చెప్పండి ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు శాఖ దబ్బులు మంత్రి గారు ఏదైతుందో మీరు కూడా మేల్కొనాలని చెప్పని ఈ ఉద్యమం మీకు పిలిపిస్తుందని చెప్పండి మేల్కొనాలని చెప్పని వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నట్లు సోమవారం అన్నాడు మండే సోమవారం అన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు దయచేసి నిరంజన్ రెడ్డి గారు ఏదైతుందో ముందు ధాన్యం సేకరణ పట్ల రివ్యూ చేయండి ముందు ధాన్యం సేకరణ పట్ల రివ్యూ చేయండి ఎందుకు జాప్యమైతుంది రైస్ బిల్లర్ తోపిడిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు ఈ దొడ్డర్లు సన్నటరకు వ్యత్యాసం ఎందుకు సన్నటకు ఏదైతే మెరుగైన ధర కల్పించుకో నువ్వు ఎక్కువ ఇయ్యాలి సన్నటకు ఒక 100 ఎక్కువ ఇయ్యాలని చెప్పట్టు అది నాణ్యమైన సరుకు కాబట్టి ఎందుకంటే నాణ్యమైన సరుకు కాబట్టి దయచేసి ఇది ఒక రాజకీయ వేదిక కాదు ఒక రైతు పడుతున్న గోస ఈ రైతు గోస అనేది ఏదైతుందో ప్రభుత్వానికి వివరించడానికి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి చేపట్టినటువంటి ఒక దీక్ష అని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పండి దయచేసి మరొకసారి మిత్రులు లక్షణ్ గోరకు చెప్పిన దీక్షకు నా సంపూర్ణమైనటువంటి ఒక రైతు బిడ్డగా ఒక రైతుగా చెప్పంటున్నాను ఒక నాయకుడి కాదు ఒక రైతుగా మీకు అండగా నేను దొరుకుతుందని చెప్పంటున్నాను ఏ పరిస్థితుల్లో ఈ దగా దోపిడి కొనసాగితే మాత్రం సహించేది లేదు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా చెప్పంటున్నాను తక్షణమే వీళ్ళ కళ్ళాలన్న వారి ధాన్యం మొత్తం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక తరువు లేకుండా కోత లేకుండా సేకరణ చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకోవడం జై హింద్ జై కౌన్. Do subscribe D10 World Channel. For more updates, please click on the bell icon.